మరి ఇక్కడికి వచ్చినటువంటి మన ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో ఇష్టమైన పండుగ సంతోషంగా మనం చేసుకునేటటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ మనము ఇప్పుడప్పుడు కాదు చేసుకుంటున్నది వందల ఏండ్ల నుంచి ఎంతమంది వచ్చిపోయినా ఎన్ని రకాల రాజ్యాలు వచ్చిపోయినా బతుకమ్మ పండుగను విడవకుండా మన సంస్కృతిని కాపాడుకున్న ఘనత కేవలం మన ఆడబిడ్డలే తప్ప ఇంకొకరిది కాదు అయితే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం నిజానికి మీ అందరికి గుర్తుండి ఉండాలి కొన్ని ఏండ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు పట్టి పట్టి చిన్న చిన్న పిల్లలకు స్కూళ్ళలకు పోయి బాగా పెద్ద ఎత్తున పాటలు నేర్పించే ప్రయత్నం చేసేది ఎందుకంటే ఒకటే ఆశ ఉంటుండే చిన్న చిన్న పిల్లలు బతుకమ్మ పండుగ చూసినా బతుకమ్మ పాటలు నేర్చుకున్నా ఆ చిన్న బిడ్డలు ఎట్లాగో వందేండ్లు బతుకుతారు కాబట్టి వందేండ్లు మన పండుగకు డోకా ఉండదనే ఉద్దేశంతో ఆ పనిని చేయడం జరిగింది అందుకే మరి ఇవాళ మీరు చూస్తే చాలా మంది చిన్నపిల్లలు ఒకప్పుడు జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లలోకి వస్తున్నారు మంచిగా లంగావని వేసుకొని తయారవుతున్నారు ఇంట్రెస్ట్గా వచ్చి ఆడి పాడుతూ ఉన్నారు ఈ సంస్కృతి ఖచ్చితంగా ఇలా కొనసాగాలి ఎందుకంటే ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి వినాలి సంస్కృతి లేనటువంటి సమాజం అంటే వేరు లేనటువంటి చెట్టు లాంటిది చూడడానికి చెట్టు ఎంత పెద్దగా కనపడ్డా కింద వేరు కుల్లిపోతే మామూలు చిన్నపాటి గాలి వచ్చినా పడిపోతుంది ఏ సమాజంలో అయితే వాళ్ళు సంస్కృతిని మర్చిపోతారో ఖచ్చితంగా ఆ సమాజం బాగుండదు కాబట్టి మనకున్న మన పండుగలు అది బతుకమ్మ కావచ్చు బోనాలు కావచ్చు సంక్రాంతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఖచ్చితంగా ఇక తెలంగాణ వచ్చింది కదా మనకు మంచిగా అయింది కదా అని ఇడిచిపెట్టొద్దు దయచేసి మన పండుగలు చాలా గర్వంగా సగర్వంగా మన చిన్నపిల్లలకు చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు బతుకమ్మ అంటే ఆట పాట జోష్ ఆడుకుంటాం అందరు లైన్ కట్టి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆడదామా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నా జగిత్యాల జిల్లా ప్రజలతోని జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో ఆడదామని అయితే ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు ఎన్నోసార్లు బతుకమ్మ పాటలు పాడుకున్నా కూడా ఎప్పుడు మైక్లో వాడే ధైర్యం చేయలే నేను కానీ ఈసారి ఒక ప్రయత్నం చేసి మరి మంచి పాట పాడినాం ఈసారి అందరు కూడా ఒకసారి విని చెప్పాలి నాకు ఆ పాట ఎట్లా ఉందన్నది సరేనా వినండి అందరు యూట్యూబ్లో అంతటా ఉన్నది నేర్చుకోండి దయచేసి ఒకటే రిక్వెస్ట్ మనం మంచిగా ఆడుతున్నాం పిల్లలు కూడా వచ్చి తయారవుతున్నారు కానీ కొంచెం పాటలు నేర్పిద్దాం ఇంకొంచెం మన పద్ధతి నేర్పిద్దాం ఎందుకంటే మన పిల్లలు ఇంకా వందేండ్లు ఉంటారు ఆ వందేండ్లు మన పద్ధతులకు డోకా లేకుండా ఉండాలని మాత్రమే మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా కోరుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక తెలంగాణ వచ్చినాక పల్లెలు బాగుపడ్డాయి చెరువులు బాగుపడ్డాయి ఎండాకాలం వానాకాలం అని లేకుండా మంచిగా 365 రోజులు నీళ్లు నిండి కలకల్లాడుతూ ఉన్నాయి ఆ అమ్మవారి దయతోని తెలంగాణ ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని మంచిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు